మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా మందిరానికి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. దేవుని ఇల్లు అని దేవుని మందిరాన్ని గురించి బైబిల్ చెప్తుంది, దేవుని ఇల్లు అని. యేసు ప్రభు కూడా ఒక రోజున నా దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారా అని కోపపడినట్టుగా రాసింది బైబిల్లో. ఆయనకి బాధ కలిగింది. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉపయోగించుకోవాలి, కానీ దొంగల గుహగా ఉపయోగించకూడదనేది ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం. ఆ ఆసక్తి, ఆ దైవికమైన ఆసక్తి ఆయన్ని భక్షిస్తూ ఉందట. మొట్టమొదట బైబిల్లో దేవుని మందిరము అనే మాట మనం ఎక్కడ చూస్తామంటే, ఆది కాండం 28:17 వాక్యంలో చూస్తాం. ఈ యాకోబు వాళ్ళ అన్నతో పేచి పెట్టుకొని, అన్నేమో ఇతను చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఏసావు పారిపోయి వచ్చాడు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వచ్చాడు. అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట అక్కడ ముళ్ళున్నాయి, భయంకరమైనటువంటి ప్రాంతం, చిట్టడివి. ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి అతనికి నిద్ర పట్టింది, చీకటి పడిపోయింది, దారి కనిపించలేదు. అప్పుడు ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకొని నిద్రపోయాడు. అలసిన వాడే నిద్రపోయాడు. నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉంది. ఆ నిచ్చెన మీద దేవదత్తులు ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఆ నిచ్చెనకు పైన అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన వాడు ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉన్న సమయంలో ఉలిక్కిపడి లేచాడు. లేచి గడగడ వణికిపోతున్నాడు. ఏమిటి వణుకుతున్నావు అని అడిగేవాళ్ళు లేరు అక్కడ. ఏమైంది చెప్పుకున్నామంటే ఆలకించేవాళ్ళు లేరు. సడన్గా అతని నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, అమ్మో ఇది ఎంత భయము కలిగినటువంటి ప్రాంతం, ఇది ఎంత భయంకరమైన ప్రాంతం, ఇది అమ్మో ఇది దేవుని మందిరమే గాని మరి ఏమీ కాదన్నాడు. చపల వల్ల గట్టిగానే ఆమే హల్లెలూయా, ఇది దేవుని మందిరమే కాని ఇంకా మరి ఏమీ కాదన్నాడు. ఒకవేళ నేను గాని అతన్ని కలిసి ఉంటే, యాకోబుని, ఎందుకు అలాగన్నావు, దేవుని మందిరం అడుగులో ఎలా ఉంటుంది అని నేను అడిగుంటే, అయ్యా అంతవరకు దేవుడు నాకు తెలిసినా దేవుని భయం నాకు లేదు, దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుని భయం లేకుండా ప్రవర్తించా. అయితే ఆ రోజున అది అడివో, అది వాకో, అది పట్టణమో గ్రామమో ఏరో స్థలమో ఏదో నాకు అనవసరం. అక్కడ నేను దైవ దర్శనం చూశానయ్యా, అది దేవుని మందిరం కాకపోతే ఇంకేమంటారు, దేవుని భయం నాకు కలిగిందయ్యా. మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినా నేను ఎప్పుడు ఆడవలేదు, కానీ ఆ రోజు భయంకరమైనటువంటి ఒక ఆ దర్శనం చూసిన వెంటనే భయం కలిగింది. ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఒక సందేశం, ఏమిటంటే దేవుని మందిరము అనేది ఒకటి ఉంటే ఆ చోట దైవ భయం కూడా ఉంటుంది అని అర్థం. ఏముంటుందండి, ఏముంటుంది చూసారా? దైవజనులైన పౌలు ఏమంటాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు మీ సొత్తు కాదని, యేసు రక్తం చేత కొనబడిన వారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా, ఎరిగి ఉండాలి.
నీవు నీ సొత్తు కాదు, నీ ఇష్టానుసారంగా బ్రతికేదానికి. ఆయన రక్తం చేత కొనబడిన వ్యక్తివి, లేకపోతే ఈరోజు నీ మందిర ఆవరణలోకి రావు. ఆయన నిత్య సంకల్పం, మానవాది సంకల్పం. తల్లి గర్భంలో నుంచి నిన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఆయన మందిర ఆవరణలోకి నిన్ను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నిన్ను దైవ భయము కలిగి ప్రవర్తించమంటున్నాడు. కారణం ఏంటంటే నీవే దేవుని ఆలయం. సొలొమోను రాజు ఓ పెద్ద దేవాలయం కట్టాడు, ప్రపంచానికి అంతటికీ ఆశ్చర్యం కలిగే అంత దేవాలయం కట్టాడు. దాన్ని ఇలాగే ఈరోజు మనం ప్రతిష్ఠిస్తున్నట్టుగానే దేవునికి ఆయన కూడా ప్రతిష్ఠించాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్ఠించాడు. చివరికి ఆయన ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే ఏమంటాడు తెలిసిన, అయ్యా మహామహిమ గల నీవు ఇక్కడ నివసించేదానికి ఇది ఏ పాటిదయ్యా, మీరేమిటి ఇక్కడి నుంచి నివసించడం ఏమిటయ్యా, నీవు మనుషులు కట్టిన ఆలయాలలో నివసించవని నాకు తెలుసయ్యా, మరి ఎందుకు కట్టావు? ఎందుకు కట్టానంటే అయ్యా, ఇక్కడికి కన్యలతో కొంతమంది వస్తారు, అనారోగ్యంతో వస్తారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి వస్తారు, నిందలలో అవమానాల మధ్యలో నష్టపోయి జీవితం మీద విరక్తి చెంది కొంతమంది వస్తారయ్యా. అందుకని నీ కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంచయ్యా, వాళ్ళ కన్నీరు తొలగించయ్యా, వాళ్ళ సమస్యలు తొలగించయ్యా, వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించయ్యా, వెళ్ళిపోయిన కుటుంబాన్ని కట్టయ్యా. నువ్వు మందిరంలోనికి వస్తున్నాయ్యా, నువ్వు ఇక్కడ ఉంటావని కాదు, నీ కను దృష్టి దీని మీద ఉంచయ్యా అని ప్రార్థన చేసి కోరుకున్నాడు. మరి హస్తకృతములైన ఆలయముల్లో ఆయన ఉండకపోతే మరి ఎక్కడుంటాడు? అదే దైవజనుడు పౌలు చెప్తున్నాడు, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, దేవుని ఆత్మ నీలో నివసించాలి. నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు మారు మనసు పొందావు, తర్వాత పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి జీవిస్తే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. నీలో ఉన్న అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ముందుకు సాగితే నీ వ్యక్తిగతంలో దైవ భయము కలుగుతుంది, నీవు దేవుని మందిరముగా తీర్చిదిద్దబడతావు. మొట్టమొదట దేవుని మందిరమని వాడిన పదంలోనే యాకోబు అంటాడు దైవ భయం. దైవ భయం లేని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, అది చర్చి అయినా రైల్వే స్టేషన్ అయినా. నాకు ఒక పాస్టర్ గారు ఢిల్లీలో నాకు అప్పుడు వయసు సరిగ్గా 20 సంవత్సరాలు ఉంటాయేమో, 20-22 సంవత్సరాలు అటు ఉంటాయేమో, నాకు పెద్ద గుర్తులేదు. ఒక పెద్ద దైవజనుడు ఉంటే ఆయన కలిసేదానికి అని వెళ్ళా. నన్ను చూసి ముచ్చట పడ్డాడు, చిన్న వయసులో ప్రభు సేవ చేస్తున్నావు బాబు మంచిది, సమస్తం వదిలిపెడిసావంట కదా, మీ వాళ్ళని మీ అన్నదమ్ముల్ని అందరినీ వదిలిపెడిసావంట కదా, నిన్ను గురించి విన్నాను నాకు చాలా సంతోషం బాబు అన్నాడు. ఎదనండి దేవుని పిలుపుని బట్టి ఇలా వచ్చేసానయ్యా, ప్రార్థన చేయండి అన్నా, మీకు ఒక సలహా చెప్పాలనుకున్నాను అన్నాడు. పెద్ద ఆయన, ఆయనకు ఒక 40 ఏళ్ళు దేవుని సేవలో అనుభవం ఉంది, 60 ఏళ్ల వయసు ఉంటుంది, 4 పిల్లలు, మంచి కుటుంబం, భక్తిగల కుటుంబం. నాకు ఇచ్చిన సలహా ఏమిటంటే, ఆయన బాబు నీకు శోధన రాకుండా ఉండాలంటే వెంటనే పోయి పెళ్లి చేసుకోమన్నాడు. నేనన్నాను అయ్యా దేవునితో ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా, ఆయన నన్ను ఇలాగ పిలిచాడు, ఈ పిలుపును బట్టి నేను ఈ విధంగా ఉంటున్నాను, అంతే నా అంతకు మించి పెద్ద భక్తుడిని పెద్ద త్యాగం చేశాడని కదా ప్రభు పిలిచాడు నన్ను ఇట్లా, అందుకని నిర్ణయం తీసుకుని ఉంటున్నాను బాబు అన్నా. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే పెద్దవాడిని చెప్తున్నాను సలహా, పెళ్లి చేసుకపోయే అన్నాడు. అలాగే బాబు పెద్దోడు చెప్తేనే కాదంటానా అని అని ఆ తర్వాత నేను ఆయన ప్రశ్న అడిగాను, అయ్యా మీకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, నీకెప్పుడైనా శోధనలు వస్తాయా, ఇట్టాడు శోధనలు పాడు శోధనలు అన్నా. వస్తాయి అన్నాడు. మరి భార్య పిల్లలు ఉన్నారు కదా నీకు, ఎట్లొచ్చింది ఎట్లొచ్చిందయ్యా,
నన్ను పెళ్లి చేసుకుంటే ఆ సోదరులు ఉండదన్నావు. నీకు వస్తుంది అంటున్నావుగా, ఏంటి దీని సొల్యూషన్ ఏమిటి? ఆ పెద్ద ఆయన కొంచెం బాగా ఆలోచించి నా కళ్ళు తెరిపించావురా, కామాతృతలో ఒక మనిషి పడకుండా ఉండాలంటే పెళ్లి కాదు సొల్యూషన్. ఏమిటో తెలుసా? దైవ భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెళ్లి కాకపోయినా పెళ్లి అయినా దైవ భయము ఎవరికైతే ఉంటుందో గుండెల్లో, వాళ్ళు పవిత్రంగా జీవించేందుకు ప్రభు సహాయం చేసుకుంటూ వస్తాడు. వాళ్ళ జీవితాలు దేవుని మందిరాలు. ఆమేన్. దైవ భయం ఉన్న సంఘములో అపవిత్రతలు చోటు చేసుకో. ఆ మహిమని ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆదరిస్తారు, ఆచరిస్తారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఏం జరిగిందంటే, దైవ భయం లేకుండా ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలిసి, అహరోను మిర్యములు ఇద్దరు కలిసి మోషేని నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. మోషే తలంచుకున్నాడు. అంటే అన్నారులే అన్నయ్య కదా, అంటే అన్నారులే అక్కయ్య కదా, అంటున్నారు పెద్దోళ్ళు అంటే ఏమైందని చెప్పి తలంచుకున్నాడు. కానీ దేవుడు తలంచుకోలే. ఏయ్ అహరోను, మిర్యం, ప్రత్యక్షపు కూడా రండి, గుమ్మంలో నన్ను కలవండి అన్నాడు దేవుడు. ఎందుకు కలవమంటున్నాడు? వాగ్దానం ఏమని చెప్తాడేమో అని వాళ్ళు ఆనందంగా పోయారు. అక్కడికి పోతే అరోను, మిర్యం, మోషేకి విరోధంగా మీరు మాట్లాడారే, ఎందుకలా మాట్లాడారు? భయము లేకుండా ఎందుకు మాట్లాడారు? దైవ భయం మీకున్నట్లయితే ఎందుకు మాట్లాడారు ఆ మాట? 100 కారణాలు ఉండొచ్చు అభిషేకించబడిన కానీ వానికి విరోధంగా మీరెందుకు ఇలా మాట్లాడారు? అహరోను వెంటనే, అయ్యా మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, దైవ భయం లేకుండా మాట్లాడామయ్యా, దైవ భయం మాకు లేదయ్యా, అటుగా మాట్లాడామయ్యా, క్షమించమని కోరుకున్నాడు. కోరుకున్నాడు చూస్తే మిర్యం ముఖం మీద, నసుటి మీద తెల్లటి కుష్టు ప్రారంభమైంది. మిర్యం అహరోను జీవితాలలో ఇద్దరుతో ఉన్నాడారు, కానీ ఒకరు పశ్చాత్తాపడ్డారు, మరొకరు హృదయాన్ని కఠినం చేసుకున్నారు. నా ప్రియమైన సహోదరులారా, నా రెండు చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు నోటితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాట దేవుని భయముతో మాట్లాడవలసిన అవసరం వచ్చింది. మలాకి 3:16, భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా, దేవుని భయభక్తులు గల వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకిస్తా ఉంటాడు. మీరిద్దరు బస్సు ఎక్కారు, ఏం మాట్లాడుకున్నారో ఆయన ఆలకిస్తుంటాడు. దేవుని మందిరానికి వచ్చారు, ఒకరు పక్కన ఒకరు కూర్చున్నారు, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో దైవ భయం లేకుండా అది ఆలకిస్తుంటాడు. దేవుని మందిరంలో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు దేవుని మాట్లాడుతున్నావో సెల్లో వచ్చే మాట్లాడుతున్నావో ఆయన ఆలకిస్తుంటాడు. చూడు అంత క్లియర్ రాసింది చూడండి, ఆయన ఆలకిస్తుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆలకిస్తుంటాడంట. నాకు తెలియకపోవచ్చు ఏం మాట్లాడుకుంది, పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆయన ఆలకిస్తుంటాడు. దేవుని భయం లేకుండా ప్రవర్తించిన వాళ్ళ ప్రవర్తన చివరికి ఏ భయంకరమైన స్థితికి వస్తుందో చెప్పకనే చెప్తున్నాయి దేవుని వాక్యాలు, హెచ్చరిస్తున్నాయి. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడిన సంగతులు ఇవన్నీ బైబిల్లో. మిర్యంను గురించి ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు ఎవరిని గురించి ఎలా మాట్లాడుతున్నావు, నీ పిల్లల గురించి ఎలా మాట్లాడుతున్నావు, పక్కింటి వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు, స్నేహితుల గురించి ఎలా మాట్లాడుతున్నావు, దైవజనుల గురించి ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు నోరు తెరిచావంటే ఆయన ఆలకిస్తాడు. నా బిడ్డవి ఏ మంచి మాట మాట్లాడుతున్నావని ఆలకిస్తాడు. నువ్వు మంచి మాట మాట్లాడలేదనుకో ఏం జరుగుతుంది, చెంప పెళామంటది. ఎట్నుంచి వచ్చిందో ఆ దెబ్బ నీకు తెలీదు. పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉంది. గనుక దేవుని భయం కలిగి దేవుని మందిరంలో మనము దేవుని మందిరమై ఉన్నాము గనుక, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలం గనుక,
మన రెండు చేతులెత్తి ఆయన్ని ఆరాధిస్తున్నాం గనుక పరిశుద్ధ అలంకారంతో ఆయన్ని ఆరాధించవలసిన ఆలయంలో ఉన్నాము కనుక మన ఆకాంక్ష, మన యొక్క శ్వాస, మన యొక్క ఆలోచన సమస్తము ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లుగా మనం ఆలోచించి నడిపించబడాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని భయము ఎందుకని దేవుడు మనలో పెడుతున్నాడు బాగా వినండి. దేవుని భయం మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఏంటి ఆయనకు భయపడటం? ఏంటి దేవుని భయం మనకెందుకు? కొందరికి మనుషుల భయము ఉండదు, దేవుని భయము ఉండదు, కానీ దేవుడు ప్రత్యేకించి దైవ భయాన్ని ఇస్తున్నాడు. మాకు వినండి, యాకోబుకి మనుషుల భయం అంటే వాళ్ళన్న భయం ఉంది, వాళ్ళన్న ఏసావు భయం ఉంది. వాళ్ళ మామగారింట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆనందంతో వచ్చాడు, సంతోషంతో వచ్చాడు, కుటుంబ పరివారంతో వచ్చాడు, దాసదాసీలతో మందలతో వచ్చాడు. దేవుడు నన్ను వాగ్దాన దేశానికి రమ్మన్నాడు, పౌలు తెలు పౌలు దేశానికి రమ్మన్నాడు అని మామగారిని వదిలిపెట్టి, భావమర్ధులు వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు. చాలా దూరం వచ్చిన తర్వాత అన్న భయం వచ్చింది. అన్నను గురించి భయం. ఏసావు మంచోడు కాదు, మహామూర్ఖుడు, వాడు కత్తి తీసుకుని వస్తాడు, ముందు నన్ను నరుకుతాడు, పుట్టుకొకరు చెట్టుకొకరు చేసేస్తాడు అని భయపడి గడగడ గడగడలాడిపోతే ఒక దగ్గర సతికిలు పడ్డాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఒరేయ్ పన్నోళ్ళారా, ఇట్లండి మన మందలు ఎక్కడున్నాయరా? అదిగో మందలు తింటా మందనండి. ఈ మందం రెండు భాగాలు చేయండి. ఎందుకయ్యా? మా అన్న నన్ను కత్తితో పొడిచేస్తాడరా, మమ్మల్ని అందరిని చంపేస్తాడు, చెట్టుకొకరు పుట్టుకొకరు నరికేసి ముక్కలు పెడేస్తాడు, ఆడి భయం నాకు గుడ్డల్లో గడగడగడలాడిపోతుంది. దేవుడు భయం లేదు, అన్న భయం ఉంది. ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదురా? రెండు భాగాలు చేయండి. ఒక భాగాన్ని తీసుకుని వెళ్ళి అన్నకిచ్చి, మీ తమ్ముడు పంపించాడయ్యా ఈ కానుక అందుకో అని అంటే ఆడి కోపం సల్లారిపోద్ది, తర్వాత నేను వచ్చి కలుస్తాను అన్నాడు. అలాగే బాబా నీళ్ళంతా మంచి 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 వీడు కష్టపడి పాపం చెమటలు ఓర్చి జీతాల వాళ్ళ మామ జీతాలు మారుస్తుంటే జీతాలు మారిపించుకొని పడరాని పాటలు పడి ఆ ఇంట్లో ఉండకుండా భార్య దగ్గర ఉండకుండా వాడిని పొలంలో పెట్టేస్తే ఈ అన్ని బాధలు పడి సంపాదించుకున్న మందది తీసుకెళ్లి తగలు పెట్టాడు వాడికి. ఏసావు మీ తమ్ముడు పంపించాడు బాబు, తీసేసుకో. నాకెందుకు ఇలా చాలా ఉన్నాయి, అది తీసేసుకోమా మీ మీ తమ్ముడు మళ్ళీ మమ్మల్ని ఏమన్నా తీసుకోవయ్యా, నాకు వద్దురా వాడి ఆస్తి నాకెందుకు, అది తీసుకోండి బాబు వాడు భయపడితే వస్తున్నాడు తీసుకోండి అని వద్దన్న వాడికి దండం పెట్టి యాకోబు మందిని ఆడికిచ్చేసి వచ్చారు. తర్వాత వచ్చారు, ఏమైందిరా మా అన్న కొంచెం మెత్తబడ్డా, కోపం చల్లరిందా? అంటే కోపం చల్లడం ఏంటండి బాబు, మేళ వాయిద్యాలతో తీసుకొని నిన్ను నిన్ను కలుసుకోవాలని వస్తున్నాడయ్యా, నిన్ను ఊరేపుకి తీసుకోవాలని వస్తున్నాడు, నువ్వేం కోపం కోపం అని మందంత ఇచ్చేయమంటివి, నీ మీద ఆవగింజంత మా కోపం కూడా లేదు ఆడికి, వాడు తాళాలు మేళాలు తీసుకుని ఊరేగింపుకి తీసుకెళ్తాడంట మిమ్మల్ని గురించి బాగా విచారించాడు. ఒరేయ్ వాడు కోపం లేదా? లేదు. మరి ఎందుకు ఇచ్చి వచ్చారు? అది నువ్వేమన్నావే, నువ్వేమన్నావేదండి. ఇప్పుడు అర్థమైందండి, నీ సంతోషంలో సగం నువ్వు భయపడితే సాతాను పరమైపోద్ది, నువ్వు భయపడితే సగం కష్టార్జితం అందులు తింటారు. వడ్డీ వ్యాపారస్తులే తినచ్చు, డాక్టర్లే తినచ్చు, రాబందుల్లాగా బంధువులే తినచ్చు, ఎవరో మొత్తం మీద నీ కష్టార్జితం అంతా భయపడ్డావంటే ఇక తిన్నారని అర్థం. మనుషుల భయమేమో నిన్ను శాపానికి గురి చేసి కన్నీళ్ల మధ్యలోకి తీసుకొస్తాయి. ఆయన భయం మనకుంటే ఎవడే చేస్తండి. దీర్ఘమాకాండం 20:20. అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును భయపడవద్దు, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు, మీరు పాపము చేయకుండా ఉండునట్లు ఆయన భయము మీకు కలుగు, ఆయన మీకు భయము కలుగు చేసి ఉన్నాడు. ఆయన భయం, ఆమేన్. మనుషుల భయము కాదు, హల్లెలూయా.
ఆళ్ల భయం ఏళ్ల భయం కాదు. హల్లెలూయా. ఆయన బలం నీ కలుగు చేశాడు. భయము కారణం ఏంటంటే నీవు పాపము చేయకుండా ఉండినట్లు. దైవ భయం పాపములో నుంచి మనల్ని విడిపిస్తుంది, సినిమాలు పోకుండా కాపాడుతుంది, ఆలోచనలు కూడా పరిశుద్ధపరచబడతాయి, ఇతరులు మోసం చేసే ఆ మోసపు ఆలోచనలు రావు, కపటమైన ప్రమాణాలు రావు. సిన్సియారిటీ యథార్థత నమ్మకం మాత్రమే నీ గుండెల్లోంచి బయలుదేరుతుంది. కారణం ఏంటంటే ఆయన భయం నీకుంది. మాట అబద్ధం చెప్తే ఏమవుతుందో వద్దు చెప్పకూడదు, కపటంగా మాట్లాడితే ఏమవుతుందో మనం చెప్పకూడదు. దేవుని బిడ్డల మనం ఒకప్పుడు దుర్మార్గులు మీ కాని, ప్రభు మనల్ని రక్షించాడు, ఆయన రక్తంతో కడిగాడు, ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు, ఆయన మనల్ని వెలబెట్టి కొన్నాడు, కనుక ఆయనకి నమ్మకంగా ఉంటాం ఇక మీట. ఇప్పుడు ఏసయ్య రక్తం చేత కడిగాడు, పవిత్రమైన మార్గం తీసుకెళ్తాను అంటున్నాడు, వెళ్దాం. ఈయనే చేస్తాడు, ఆయనే మనకు ఆహారం అవుతాడు, వాక్యం అనే ఆహారం. నెమరు వేసే కొంత బలం వచ్చేస్తుంది, మన పద్ధతులు మారుతాయి, నడక మారుతుంది, పడక మారుతుంది, చూపులు మారుతాయి. ఇంకంతకంటే మనకు భాగ్యమే ఉందండి. ఇంకో మాట ఏమిటంటే దేవుని మందిరంలో ప్రజలు ఎలా నడవవలెనో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చదవండి మొదటి తిమోతి పత్రిక 3:15 ఏమని రాసిందో చూడండి. దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. దేవుని మందిరములో, జీవముగల దేవుని మందిరములో, చూడండి మా పదాలు చూడండి, ఎంత స్వచ్ఛంగా పరిశుద్ధాత్ములు రాశాడు. దేవుని మందిరాలు కనబడతాయి మనకు అక్కడక్కడ. జీవము గల దేవుని మందిరం అనే మాట ఎందుకు ఉపయోగించారంటే జీవమున్న చోట ఎదుగుతుంది అని అర్థం. జీవముంటే చెట్టు ఎదుగుతుంది, సంఘములో జీవముంటే ఆ సంఘపు ఎల్లలు కూడా విశాలపరచబడతాయి. ఎదుగుదల కుంటుబడింది అంటే కారణం ఏంటంటే దేవుని మందిరంలో ప్రజలు ఎలా నడుచుకోవాలనో తెలియని వాళ్ళు చేరారు. ఒక 10 ఏళ్ల క్రితం జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యోలో ఉన్నా, 3 రోజులు ప్రార్థన మీటింగ్లు జరుగుతున్నాయి. వెళ్ళా. ఈరోజు సిటీ మేయర్, క్యాపిటల్ సిటీ మేయర్ వస్తున్నారు, మిమ్మల్ని కలవాలని అన్నారు. వాళ్ళకి టైం చెప్పారు, ఆ టైం ప్రకారం నేను ఆగాను. ఆయన మేయర్ కదండి, బిజీగా ఉంటే రాలేకపోయారు. నేను వాక్యం చెప్తున్నప్పుడు వచ్చాడు ఈ గూనోళ్ళు. గూనోడు కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి గూనోడు ఉంటాడే, అట్లా ఒక అతనిట వస్తున్నాడు. నేను ఇక్కడ కూర్చుంటాను, డిస్టర్బెన్స్ అవుతుంది, ఆడు కూర్చుంటానంటాడు ఆయన. ఈ పాస్టర్లు ఉన్నారే, రాజకీయ నాయకులతో కూడా సంబంధం కలిగిన వాళ్ళు, మీరు స్టేజ్కి రండి అని తీసుకుని వచ్చారు. ఆయనేమో ఎప్పుడైతే అట్లా వస్తున్నాడో, నేను ఒక అతను పిలిచి బాయ్ అతను ఎక్కడ దగ్గర కూర్చోబెట్టి గూనెని తీసుకొస్తాను స్టేజ్లోకి అన్నా. అతను గూనె అని కాదు, ఈ క్యాపిటల్ సిటీకి మేయర్ అన్నా. మరి ఏంటి అట్లా వస్తుందంటే దేవుని సన్నిధికి గౌరవం ఇస్తున్నాడు. దేవుని సన్నిధికి గౌరవం ఇస్తున్నాడు అతను. వీళ్ళని బతిమలాడాడు, నేను అక్కడ కూర్చుంటాను లోపలికి రాను, జనవాడు చూస్తారు నేను రానన్నాడు. ఈ రాజకీయ నాయకులతో సంబంధం ఉండే వాళ్ళు తీసుకొచ్చారు లోపలికి వాళ్ళని, ఆయన్ని వద్దంటే కూడా వస్తున్నాడు. కానీ స్టేజ్ ఎక్కిన వెంటనే క్లాగ్ అయిపోయి సర్వశక్తిని ఆ మహిమ గల వేదిక మీద నేను ఎలా ఉండాలా, నవ్వుతూ ఉండాలా, ఇకిలిస్తూ ఉండాలా, దిక్కులు చూస్తూ ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, ఎలా ప్రవర్తించాలి స్టేజ్ మీద? దేవుని సన్నిధికి ఇవ్వవలసిన రెవరెన్స్, మహిమ, గౌరవాన్ని ఎలా ఇస్తున్నారు? దేవుని మందిరంలో ఈ ఆడపిల్లలు ఫ్యాంట్లు వేసుకొని రాకూడదు, దరిద్రపు కల్చర్ అది, దరిద్రపు చేష్టలు అవి, బైబిల్ ఒప్పుకోదు.
ఆడపిల్ల ఆడపిల్లగానే ఉండాలి, మగపిల్లడు మగ పిల్లడిగానే ఉండాలి. మగపిల్లడు ఆడ డ్రెస్ వేసినా, ఆడ పిల్లడు మగ డ్రెస్ వేసినా యెహోవాకి హేయం. ఆయన నోట్లోంచి గుమ్మి వేస్తాడు వాళ్ళ ముఖాన అని బైబిల్లో రాసి ఉంది. జీవము గల దేవుని మందిరంలో మనుషులు ఏ విధంగా ప్రవర్తించవాలనో తెలుసుకోవాలి. ఇద్దరు బిడ్డల తల్లి, ముగ్గురు బిడ్డల తల్లి ప్యాంట్ వేసుకొని తిరుగుతుంటే ఏంటది? పిల్లలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతుంటే ఏంటది? మన కల్చర్ ఏంటి? మన భక్తి గల దేశం ఏంటి? మన పరిశుద్ధమైన అలవాట్లు ఏంటి? బైబిల్ చెప్తున్నది ఏంటి? వెస్టర్న్ కల్చర్కి మనకు సంబంధం లేదు. బైబిల్ కల్చర్ మన కల్చర్. వేదిక మీద కానివ్వండి, సంఘములో కానివ్వండి, మనుషులు ఎలా ప్రవర్తించాలి ఆలోచించండి. ఒకసారి డ్యాన్సులు అవసరమా? మేకప్లు అవసరమా? యాక్షన్స్ అవసరమా? అది ఆత్మ సంబంధమైన మందిరాల్లోకి మీరు వెళితే అక్కడ ప్రభు ఆత్మ మీకు అది బోధిస్తాడు. ఆ బోధనలు మీరు వింటే మీ తరమే కాదు, మీ తరతరాలు ఆశీర్వదించబడే అవకాశం ఉన్న సంగతి బైబిల్ చెప్తున్న సత్యం. ఇంకొక సంగతి కూడా నేను చెప్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు బాగా వినండి, ప్రార్థన చేసేటప్పుడట మనం ఎక్కడికి వెళ్ళాలి? గదిలోకి వెళ్ళి రహస్యమందు వినే దేవునితో ప్రార్థన చేయాలట. ఇప్పుడు మీరంతా వచ్చారు, ఇది పబ్లిక్ ప్రేయర్, అందరు కలిసి ప్రార్థన చేస్తున్నాం కొన్ని విషయాల కొరకు, బహిరంగ ప్రార్థనలు. కానీ యేసు ప్రభు కోరుకున్నది ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ గదిలోకి వెళ్ళి రహస్యమందు వింటూ ఉన్నటువంటి నీ తండ్రికి నీ విన్నపాన్ని విన్నపించు అంటాడు. మనం ఇక్కడ దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, కానీ ఆయన కోరుకున్నది మన పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతంగా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకుని ఆ ప్రార్థన కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నది వల్ల ఏం జరుగుతుందంటే మనకు ప్రతిఫలం ఆయన దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేమో గదిలోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా ప్రార్థన చేశాం, ఆయన ఇచ్చిన ప్రతిఫలం ఇప్పుడు మీరు అందరూ చూశారు. ఈ మందిరాన్ని చూసారా? ఈ మందిరం కావాలని నేను ఇంత మందిరం కావాలి, ఈ స్థలం తీసుకోవాలి, మందిరం కట్టాలని చెప్పి నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా రహస్యంగా. దానికి ప్రతిఫలం ఆయన విని ఇప్పుడు ఇచ్చాడు. ఈ ప్రతిఫలాన్ని మీరందరూ చూడగలుగుతున్నారు. చేసింది రహస్యంగా, ప్రతిఫలం అందరూ చూడగలిగింది. అలాగే మీ జీవితంలో ప్రతి ఒక్కరికి బహిరంగంగా అర్థం చేసుకునే స్థితిలో ఆయన మీ జీవితంలో ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే, మనకు సమయం ఉన్నా సమయం లేకపోయినా సమయాన్ని కేటాయించి ఆయన సన్నిధిలో మౌనముగా ప్రార్థన చేసుకోవాలి. రహస్యమందు చూస్తున్న దేవునితో సమాధానపరచబడి ఆయనకి నీ విన్నపాన్ని రహస్యంగా చెప్పాలి. అందుకని హుషారుగా ప్రార్థించి ముగించేయాలి. ఇప్పుడు అప్పుడేమో గంటల తరబడి పెనుగులాడాలి, ప్రభుత్వం పోరాడాలి. అది ఇట్లాంటి ప్రతిఫలాలు మీరు చూడాలంటే, అన్నా 23 గజాలు ఇల్లు కట్టాలనుకో, ఎందుకు 23 గజాలు కట్టాలి? ప్రార్థన చేసి చూడు, దేవుడు విశాలపరచకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23 గజాలు ఏ ఇల్లు వస్తుంది? నువ్వు పిల్లగల దానివి, పిల్లగలవాడు ఏ ఎక్కడుంటావు? ప్రార్థన చేసి చూడు, దేవుడు అనుకూల పరచకపోతే నన్ను అడుగొచ్చు. సవాలుగా చెప్తున్నా నేను, నీ సమస్య ఏదైనా సరే రహస్యమందు విని నీ తండ్రికి సంగతులు చెప్తే ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకులకు తెలిసే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ప్రసాదించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో క్రమంగా నడుచుకోండి. దేవుని భయం కలిగి ప్రవర్తించమని
ఈ నూతన మందిరంలో దేవుని వాక్చల్యాన్ని బట్టి మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరం. ఈ సంవత్సరాది నుండి సంవత్సరం అంత వరకు ఆయన ప్రతి అడుగున ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి ఆయన రక్తము చేత నేను కప్పుటకు ఆశిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవబోకండి, దేవుని భయంతో ఉండండి. ఇదొక ప్రత్యేకమైన రీతిగా నిన్ను ఆశీర్వదిస్తున్న రోజు. జీసస్ దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలనో ఈ నూతన సంవత్సరములో అనేకమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుకొని ఈ నూతన మందిర ప్రారంభోత్సవ రోజు ఆయన మీతో మాట్లాడినటువంటి సమయం, ఆయన కనుదృష్టి నిలిపే ఈ ప్రార్థనా మందిరములో ఈ సంవత్సరమంతా సుఖ జీవముతో గడచు సంవత్సరముగా మార్చుకునే పట్లుగా ఇప్పటి వరకు మనుషుల భయము కలిగి నేను జీవించానయ్యా. మనస్సు చెరపబడింది, శరీరాలు అపవిత్రపరచబడినవి, కుటుంబాలు ఇప్పటికే పాడైన పరిస్థితులు. ఇక మీ భయము కలిగి నేను పాపము చేయకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకునేటట్లుగా చేతులు పైకేత అందరూ మీ భయము కలిగి నేను జీవిస్తాను, నా నోట వచ్చే ప్రతి మాటను మీరు చెవియొగ్గి ఆలకించుచున్నారని, నీ మందిరములో నేను నమ్మకముగా జీవిస్తానయ్యా. ఇది జీవము కలిగిన దేవుని మందిరమని, ఈ మందిరములో నా ప్రవర్తన నేను సరిచేసుకొని భయముతో వణుకుతో జీవిస్తానని ఈ సంవత్సరపు ఆరంభములోనే మీరు చేతులెత్తి ఒక తీర్మానం చేయండి. ఈ తీర్మానమే ఈ సంవత్సరమంతా మిమ్మల్ని ఆశీర్వదించును, మిమ్మల్ని ఆశీర్వదించును, అవనూతనమైన మార్గాలలో మిమ్మల్ని నడిపించను. మీ ద్వారా ప్రతిఫలము పొందినట్లుగా వ్యక్తిగత ప్రార్థన అది రహస్యముగా మీరు చూచినట్లుగా నా జీవితాన్ని నడిపించుకుంటాను. అందరూ భయభక్తిగా ఒక్కసారి కళ్ళు మూసి చేతులు పైకెత్తండి. అందరూ కళ్ళు మూసి మీ కొరకు ప్రార్థన చేసే ఈ చివరి క్షణాలు ఈ నూతన మందిరములో నూతనమైన ఆశీర్వాదాలతో యేసు మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. ప్రార్థన ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమైన మా తండ్రి, పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. కొన్ని సంవత్సరాలుగా నా తండ్రి ప్రాంతంలో ఇలాంటి ఒక మందిరం కావాలని మీ దాసులు రహస్యమందు ప్రార్థించగా నా తండ్రి బహాటముగా మీరనుగ్రహించిన ఈ మహిమని కన్నులారా చూచి మిమ్మల్ని స్తుతించేటట్లు మీరు ఇచ్చిన భాగ్యము కొరకై స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా నా తండ్రి యాకోబు నాయన ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదన్నట్లుగా నా తండ్రి ప్రార్థనా మందిరాన్ని సమస్త జనులకు జాతులకు నా తండ్రి మీరు ప్రార్థనా మందిరముగా తీర్చిదిద్దినందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన.
నా తండ్రి విశ్వాసములోని రక్షణ ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టిన ఎడల మేమే మీ మందిరమని మీరు సెలవిచ్చారు నా తండ్రి. జీవము గల మీ మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి ప్రజలతో ముచ్చటించిన వాక్కుల కొరకై స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరూ మీ మాటలు పరిచయం పట్టకుండా శిరసావహించి ఆ దిశగా నడిపించబడేటట్లు పరిపూర్ణమైన మీ ఆలోచనని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తల్లి, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సంవత్సర ప్రారంభంలోనే నా తండ్రి గొప్ప జన సమూహముగా మీ పాదాల చెంత చేరి మీ ఆలోచనలు గ్రహించడానికి మీరిచ్చిన చక్కటి అవకాశము కొరకై స్తోత్రం 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 నాయన. మనుష్యుల భయము కాదు నా తండ్రి, మనుష్యుల భయము కాదు నా తండ్రి, అనువనువులలో పరమానువులలో మిమ్మల్ని గూర్చిన భయాన్ని ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి నాయన. మీ ఎడల భయము కలిగి నడిస్తే పాపము చేయరని మీరు ఇచ్చిన ఆదరణ కొరకై స్తోత్రం 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 స్తోత్రం. మీ అందరి భయభక్తులు కలిగిన బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు నా తండ్రి మీరు చెవియోగి ఆలకిస్తానన్నారు. మీ సన్నిధిలో ఏ ఒక్కరు అనాలోచనగా మాట్లాడడానికి త్వరపడకుండా వినయ భయభక్తులతో వచ్చే ప్రతి మాట కృపాసహితమైన మాటగా మీరు ఉంచండి, క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటగా ఉంచండి. ఎడలలోట ప్రతి నిత్యము మిమ్మల్ని గూర్చిన స్తోత్ర గానాలు ఉండాలి నా తండ్రి. ఒక్కొక్కరిని మీరు ఆ విధంగా మీరు అభిషేకించండి. నిశ్చయముగా నా తండ్రి ప్రతిష్ఠింపబడిన మీ సేవకులకు విరోధముగా ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఒక్కొక్కరిని మీరు హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మేము ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎంత మాట్లాడినా మా దేవా మాకు కాదు నా తండ్రి మాకు కాదు నాయన. మీ నామ ఘనత కొరకు మా మాటలను మీరు ప్రతిష్ఠించండి స్వామి. నిశ్చయముగా నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదిస్తుండగా నా తండ్రి నూతనమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని ఇప్పటికే నింపినందుకు స్తోత్రం స్తోత్రం. ఇంకనే మీరు నింపండి, నిశ్చయముగా మనల్ని జీవించండి నా తండ్రి, పరిపూర్ణమైన ఆశీర్వాదముల చేత నింపండి. ఆది అంతమై ఉండి నడిపించినందుకు స్తోత్రం నాయన. కృపాక్షేమాలతో బిడ్డలు మీరు తోడుకుని వెళ్ళండి, ఆద్యంతం మీరయుండి నడిపించండి స్వామి. సర్వగణత మహిమా ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఇప్పటి వరకు మీ వాక్కులు విత్తని మీ దాసుని ఏడింతల ఆత్మాభిషేకము చేతనింపి బలపరిచి నడిపించమని అనేక జనములకు జాతులకు దేశానికి ప్రపంచానికి మీరు వెలుగుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కృప కలిగిన మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడివచ్చిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక.